మనలో చాలామందికి చిన్న వయసులో మన అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ తెలగపిండి కూర చేసిన భోజనం పెట్టేవారు దురదృష్టవశాత్తు ఇప్పట్లో చాలామందికి దాని గురించి తెలియదు ఈ తెలగపిండిలో గ్లైసిన్ అనే పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది ఈ తెలగపిండి అంటే ఏమీ లేదు నువ్వులు ఆడించినప్పుడు నూనె తీయగా మిగిలిన పదార్థాన్ని తెలగపిండి అంటుంటారు మన చిన్నప్పుడు ఏం చేసేవారంటే దీన్ని మునగాకు అదే విధంగా నువ్వుల నూనెతో వంట కూర కింద వండి మనకి రైస్తో కలిపి పెట్టేవారు చాలా బలమైన ఆహారం కొన్ని చోట్ల దీన్ని పశువులకి దానా కింద కూడా వాడుతూ ఉంటారు పశువులు తింటున్నాయి మనం అని చెప్పి ఎవరో దాన్ని నీచంగా చూడాల్సిన అవసరం లేదు సైన్స్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ ఈ గ్లోబలైజేషన్ పుణ్యం అని చెప్పేసేసి మన ఇంట్లో దొరికే అత్యంత అమూల్యమైన ఆహార పదార్థాలని మనం వాడడం లేదు బయట దొరికే చాట్ ఫుడ్ కానీ పిజ్జాలు కానీ బర్గర్స్ కానీ ఏరియేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ వీటి మీద డిపెండ్ అయిపోయి మనకి చక్కన పోషణిచ్చే రక్షణ ఇచ్చే ఫుడ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈ కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే ఈ గ్లైసిన్ అనే పదార్థం తగ్గిపోతుంది సైటోకెన్ అని చెప్పేసి దాన్ని ఫ్లష్ అంటుంది సైటోకెన్ ఫ్లష్ అంటుంది బాడీలో విపరీతంగా ప్రొడ్యూస్ అయిపోతుంది ఈ కోవిడ్ నైన్టీన్లో ఇది ప్రొడ్యూస్ అయిపోయి రక్తనాళాలని లంగ్స్ని కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది గ్లైసిన్ ఎప్పుడైతే బాడీలో బాగా ఉందో ఈ సైటోకెన్ని అది అడ్డుకుంటుంది ఈ సైటోకెన్ అరికట్టడానికి మందులు వాడుతున్నారు కానీ మనం ఏం చేయాలంటే చాలామంది మీరు వైటమిన్ తీసుకోండి వైటమిన్ సి తీసుకోండి జింక్ తీసుకోండి వైటమిన్ డి తీసుకోండి అంటున్నారు నేను వాటికి లేదు నేను కూడా అవి తీసుకోమని చెప్తాను దాంతోపాటు కుదిరితే రోజు కనీసం రెండుసార్లు మీరు మిగతా కూరలు పక్కన పెట్టేసేసి ఈ తెల్లగపిండి కూరతో ఆహారం తీసుకుంటే మీ బాడీకి కావాల్సినంత గ్లైసిన్ దొరుకుతుంది ఈ గ్లైసిన్ మన బాడీలోకి వెళ్ళి ఈ కరోనా వైరస్తో పోట్లాడుతుంది పోట్లాడి దాన్ని అరికెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది అంతేకాకుండా బెల్లం కొన్ని నువ్వులు కూడా రోజు రెండు పూట్ల స్నాక్స్ కను తీసుకుంటే అది కూడా మీ బాడీకి చక్కని రక్షణ ఇస్తుంది ప్లీజ్